ఆర్ సంధ్యాదేవి గారు రచించిన పచ్చల పంజరం నవలకి స్వాగతం సుస్వాగతం. నేను ఒక చోట ఆపాను, దీనికి కావాలని అంతకే 29 మినిట్సే ఉంది వీడియో. లాస్ట్ డైలాగ్ ఏమొస్తుందంటే, ఇంత అందంగా ఉన్న ఈ అబ్బాయి పేరేమిటి అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. అవును, మీరు గెస్ చేయండి, ఇంత అందంగా ఉన్న పేరేమిటి. అందులో ఒక వర్డ్ చెప్పినా సరే, చూద్దాం గెస్ చేయగలరో లేదో. కథలోకి వెళ్ళిపోదామా? లైట్ గ్రీన్ అంబాసిడర్ కారు తార్ రోడ్డు మీద మెత్తగా సాగిపోతుంది. రక్ష ఫ్రంట్ సీట్లో కూర్చుని వెనక్కి జారబడింది. బంగారు కళ్ళల్లో తేలిపోతూ మైమరిచిపోతున్నట్లుగా కనురెప్పల కిందకి వాలి ఉన్నాయి. చారడేసి కళ్ళున్న సౌందర్య రాశి అందాల సుందరి రక్ష. ఆమె పక్కన కూర్చుని సురేంద్ర కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతడి మనసు అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంది. రక్ష లాంటి అందాల రాశి తనకు భార్య కాబోతోంది. అది అదృష్టం కాదు, ఆమె వయస్ మనసులో ఆలోచన అదే. సురేంద్ర లాంటి అందమైన మంచి మనసున్న మనుషులు ఎందరు ఉంటారు? లాయర్ సురేంద్ర తనకు భర్త కాబోవటం ఎంత అదృష్టం. ఆమె పొంగిపోసాగింది. సురేంద్ర హైదరాబాదులో లాయర్. అతనికి చాలా ఆస్తి ఉంది. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. ఒక్కడే కొడుకు అవటంతో కొడుకు ఎంత చెప్తే అంత ఆ తల్లిదండ్రులకి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ పెళ్లిలో సురేంద్రతో పరిచయం అయింది రక్షకు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ముందు ఒకరి మనసులో ఒకరు చోటు చేసుకున్నారు. ఆ తర్వాత మూగగా మనసులో ప్రేమించుకున్నారు. అతను విశాఖపట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు ఆమెను కలుసుకుని కానీ వెళ్ళేవాడు కాదు. అలా వాళ్ళ ఇంటికి కూడా 1-2 సార్లు వెళ్ళాడు. అలా వాళ్ళ మనసులో దాగున్న ప్రేమ పైకి పొంగి పొరలింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. రక్ష మనసు అంతా అతనే నిండిపోయి ఉన్నాడు. ఆ కళ్ళల్లో అతనే చోటు చేసుకున్నాడు. సురేంద్ర మనసు అంతా ఆమె నిండిపోయి ఉంది. అతని కళ్ళల్లో గుండెల్లో ఆమె చోటు చేసుకుంది. అంతగా పెనవేసుకుపోయింది వాళ్ళ ప్రేమ. రక్షకు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. తల్లి ఆమెకు 10 సంవత్సరాల వయసు అప్పుడే చనిపోయింది. తండ్రి చనిపోయి 3 సంవత్సరాలవుతోంది. రక్షకు ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు సుందర్. సుందర్కి చెల్లెలంటే పంచప్రాణాలు. తల్లి తండ్రి ఆమెను తనకు అప్పగించి వెళ్లారని చాలా అపురూపంగా చూస్తాడు. సుందర్ పైకి ఎంత మంచివాడుగా కనిపిస్తాడో అంత చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అతనికి లేని అలవాట్లు లేవు. త్రాగుడు, పేకాట, ఆడవాళ్ళతో స్నేహాలు అన్నీ ఉన్నాయి. అతడి అలవాట్లకు తగిన ఆస్తి ఉంది కనుక దర్జాగా జీవితం సాగిపోతోంది. సుందర్కి ఎన్ని అలవాట్లు ఉన్నా రక్షకి మాత్రం ఏ విషయం తెలియనివ్వడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఫ్రెండ్స్ని ఎవరిని ఇంటికి రానివ్వడు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రక్ష దగ్గరే కూర్చుని కబురు చెబుతాడు. చెల్లెలు కోరడం ఆలస్యం, ఏదైనా చిటికలో తెప్పించి ఇస్తాడు. రక్షకు కూడా అన్నగారంటే ప్రాణం. సుందర్ ఇంట్లో అసలు ఎప్పుడూ త్రాగడు. అయినా రక్షకు తెలుసు అన్నయ్య త్రాగుతాడు అని. కానీ చాలా ఎక్కువగా త్రాగుతాడని, అతనికి చాలా అలవాట్లున్నాయని తెలియదు. ఫ్రెండ్స్తో ఏదో కొద్దిగా త్రాగుతాడు. ఇప్పుడు అందరూ కాస్తో కూస్తో త్రాగిన వాళ్లే. కొంచెం త్రాగడంలో తప్పులేదని మాత్రమే అనుకునేది. రక్ష మనసులో మాట సుందర్కి తెలిసింది. అతను మనస్ఫూర్తిగా సంతోషించాడు. బాధపడ్డాడు కూడా. సురేంద్ర తల్లిదండ్రులను తీసుకుని వచ్చాడు. వాళ్ళు కాబోయే కోడల్ని చూసుకుని సంతోషపడ్డారు. సుందర్తో మాట్లాడి సంబంధం నిశ్చయించారు కూడా. సురేంద్ర రక్షల పెళ్లికి తొందరలోనే ముహూర్తం పెట్టించాలని వాళ్ళు అనుకున్నారు. సుందర్ అతని పెళ్లి విషయం ఆలోచించుకునేవాడు కాదు. ఎంతసేపు చెల్లెలు గురించే. అతనికి తొందరలో ఆమె పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాడు. సురేంద్రకి విశాఖపట్నంలో ఏదో పని ఉండి వచ్చాడు. అతడు ఫ్రెండ్ ఇంట్లో దిగుతాడు ఎప్పుడు. ముందుగా రక్ష ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాతే మిగతా పనుల గురించి ఆలోచిస్తాడు. సుందర్ అతనితో చాలాసార్లు చెప్పాడు, ఫ్రెండ్ ఇంట్లో దిగడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు కదా అని. సురేంద్ర మృదువుగానే చెప్పేవాడు, పెళ్ళయ్యాక అప్పుడు ఉంటాను, ఇప్పుడు కాదు అని అన్నాడు. సుందర్ ఏమీ మాట్లాడలేకపోయేవాడు. రక్ష ఎటు చెప్పలేక మౌనంగా ఉండిపోయేది. ఆ రోజు సురేంద్రతో షికారు బయలుదేరింది. అతను ముందు రోజు ఉదయమే వచ్చాడు. ఇద్దరూ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అతనితో ఎక్కడికి వెళ్ళినా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మనసు మనసులో ఉండదు, తీయటి ఆలోచనల్లో నిండా మునిగిపోతుంది. రక్ష సీటుకు చేరబడి ఆలోచనల్లో మునిగిపోయింది. సురేంద్ర ఎడంచేయి చాపి ఆమె చేతిని చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. రక్ష మెల్లగా పిలిచాడు. అతని కంఠస్వరంలో అనురాగం నిండుగా తొణికిసలాడింది. అంటూ తల తిప్పి అతని వైపు చూసింది. మెల్లగా, అందంగా, మెత్తగా నవ్వింది. ఆ నవ్వు చాలా అందంగా ఉంది. వెన్నెల కురిసినట్టుగా ఉంది. మువ్వలు రాలినట్టు
అంత అందంగా ఉంది, అంత చక్కని నవ్వు ఒక వరమే. అందరూ అంత చక్కగా నవ్వలేరు. నేను చాలా అదృష్టవంతుణ్ణి కాదు, మీరే నా అదృష్టవంతులు, నేను కాదా అంటూ నవ్వింది. మనం అదృష్టవంతులు అనండి అంది మెల్లగా. రక్ష మాటలకు అతను నవ్వేశాడు. ఇప్పుడు ఈ క్షణంలో అంటూ ఆగాడు. ఈ క్షణంలో ఏమిటో చెప్పండి, ఆగిపోయారే అన్నట్లు ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఈ క్షణంలో నీకేమనిపిస్తోంది అడిగాడు. నాకా, అతను తల ఊపాడు. ఆమె ఆలోచిస్తూ అతని వైపు చూసింది. సురేంద్ర చూపులు ఆమెపైనే ఉన్నాయి. రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు. అతను డ్రైవింగ్ చేస్తూ తల తిప్పి తన వైపే రెప్పవాల్చకుండా చూడటం చూసి ఆమె కంగారు పడిపోయింది. చూపుడు వేలుతో అతని చెంప మీద నొక్కి ముందు అటు చూడండి అంది. పళ్ళు బిగించి రాణి కోపం తెచ్చుకుంటూ ఆమెకొకటే కంగారనిపించసాగింది. అతను నవ్వుతూ చూశాడు. అతని కళ్ళల్లో కొంటెదనం చిందులు వేసింది. ఏం చేయను చెప్పు, అది నీ తప్పు కానీ నా తప్పు కాదు అన్నాడు అమాయకంగా చూస్తూ. ఆ అన్నట్లు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది. నీ అందం అటువంటిది, ఒకటికి 10 సార్లు, 10 సార్లకి 100 సార్లు, 1000 సార్లు, అలా అలా 100000 సార్లు, అలా 8 సార్లు చూసినా చూడాలనిపించే నీ అందం. కళ్ళు మూసినా తెరిచినా అందాల శ్రీమతే కళ్ళ ముందు కదులుతోంది. గొప్పే అంది ముఖం పక్కకు తిప్పేసుకుంటూ. ఆమెకు నవ్వు వస్తున్నా పైకి మాత్రం అలా కూర్చుంది నవ్వు దాచుకుంటూ. నా ప్రశ్నకు సమాధానం చెప్పావు కాదు, మీరు చెప్పనిస్తేనా అతను నవ్వాడు. మీ ప్రశ్నకు సమాధానమా, నాకు ఈ క్షణంలో ఈ ప్రపంచం ఇలా ఆగిపోతే, ఈ కారు ఇలా ఉండిపోతే, ఈ కారులో మనం ఇలాగే ఉండిపోతే ఇక ఏం అక్కర్లేదనిపిస్తోంది. మీరు నా కళ్ళ ముందు ఇలాగే ఉండిపోవాలి, మీ నీడలో నేను ఇలాగే ఉండిపోవాలి అంది ఊహల్లో తేలిపోతూ. మరీ పెద్దగా ఆలోచిస్తున్నావు అనుకుంటాను అన్నాడు అదోలా నవ్వుతూ. నేనా, అవును అన్నట్టు తల ఊపాడు. అంటే అర్థం కానట్టు చూసింది. మనం ఎన్నో అనుకుంటాం కానీ అంటూ ఆగాడు వాక్యం పూర్తి చేయకుండా. కానీ ఏమిటి చెప్పండి అంది ఆతృతగా. ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరగవు అన్నాడు. ఎందుకు జరగవు, అతను మాట్లాడలేదు. మన పిల్ల కాస్త కోపంగా, అతని మాటలు ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి. సురేంద్ర మీద కోపం కూడా వచ్చింది. ఆహా, మరింకేమిటి, పెళ్లి గురించి అని కాదు, మరి ఇద్దరం ఒకరినొకరు విడవకుండా అలా ఉండిపోవాలని కలలు కంటుంటే కంటుంటే ఆ కలలు నిజం కావాలి కదా. ఎందుకు కావు, అతను మాట్లాడలేదు. నేను కన్న కలలు అన్నీ నిజమవుతూ వచ్చాయి. నాకు మా అన్నయ్య ఉన్నాడు, నా కలలన్నీ నిజం చేసి తీరుతాడు. మా అన్నయ్య అంత మంచివాడు. నేను కోరుకునేది ఏమిటి, మీ మంచితనాన్ని. మిమ్మల్ని భర్తగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ మీ కళ్ళ ఎదుటే ఉండిపోవాలని ఆశపడుతున్నాను. అంతే కదా, ఇది తీరని కోరిక అవుతుందా, ఎలా అవుతుంది? కుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ ప్రశ్నలకు సమాధానంగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు, కోపంగా చూసింది. నీ అమాయకత్వానికి. నా అమాయకత్వానికా, లేకపోతే ఏమిటి రక్ష అంటూ నవ్వి నేను ఏదో అన్నాను. అంతలోనే నీకు కోపం వచ్చేసింది, ఏంటి చెప్పు. నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా, మాట వరుసకు అన్నానంతే. అంతే, మరింకేం కాదు. మాట వరుసకు కూడా అలా అనకండి, నేను భరించలేను అంది ముఖం అదోలా అయిపోయింది. స్వతహాగా రక్ష చాలా మొండిది, పెంకితి కూడా. ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తుంది, మాట పడదు. కోపం ఎక్కువ, అహంకారం ఎక్కువ, డబ్బు ఉంది, అందం ఉంది, చదువు ఉంది అని గర్వం కూడా. ఎవ్వరినీ లెక్క చేయదు, ఎవ్వరి మాట వినదు. అలాంటి రక్ష ఆ రోజు అతని మాటలకి అదోలా అయిపోయింది. మనసంతా చిన్నబోయినట్లయింది. బేలగా అతని వైపు చూసింది. సురేంద్ర నవ్వేశాడు. నేను తమాషాకి అన్నాను సరే, మీకు తమాషాగా ఉందా, నాకు నిజంగా అనిపిస్తోంది అంది బాధగా. సురేంద్ర ఆమె భుజం తట్టాడు. రక్ష ఇక ఏమీ మాట్లాడలేదు. ఇద్దరిలో ఎందుకో అంతకుముందు ఉన్న సంతోషం లేదు. సురేంద్ర పైకి అలా అన్నా అతని మనసు కూడా అదోలా ఉంది. మీరు ఇప్పుడు ఇంటికి వస్తారా అడిగింది. నిన్ను దించేసి నేను వెళ్ళిపోతాను, రేపు వస్తాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమెను ఇంటి దగ్గర దించేసి అతను కారులో వెళ్ళిపోయాడు. సురేంద్ర మర్నాడు కూడా ఉన్నాడు ఊర్లో. ఆ రోజు రావటానికి వీల్లేదని ఫోన్ చేసి చెప్పాడు రక్షకు కోపం వస్తుందని. ఆమెకు కోపం రాలేదు. సరే అంది. రేపు వెళ్లే ముందు తప్పక వస్తారుగా అడిగింది. వస్తాను, రాకపోతే నువ్వు ఊరుకుంటావా నవ్వాడు. మర్నాడు అతను వెళ్ళిపోతున్నట్లు చెప్పటానికి వచ్చాడు. సుందర్ కూడా ఉన్నాడు. సుందర్కి అతనికి చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే రక్ష మనసు అదోలా అయిపోయింది. సురేంద్ర వైజాగ్ వస్తే మనసు ఆనందంతో పొంగిపోతుంది, వెళ్ళిపోతే కృంగిపోతుంది. రక్ష రోజులు మామూలుగా గడిపేస్తోంది.
వెళ్ళాక వెంటనే ఉత్తరం రాస్తానని చెప్తాడు. రోజు ఉత్తరం కోసం చూస్తుంది. వెళ్ళి ఇంకా 3 రోజులైనా కాలేదు అని నవ్వుకుంటుంది తనలో తాను. రక్ష మనసు అంతా అలాగే ఉంది, అటే ఉంది. సురేంద్ర గురించే ఆలోచనలు. అతని మాటలు గుర్తుకు తెచ్చుకోసాగింది. మర్నాడు ఉదయం రక్ష మెట్లు దిగుతుండగా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవుతున్నా నెమ్మదిగా దిగసాగింది రక్ష. రక్ష క్రింద మెట్టు మీద కాలు పెట్టేసరికి ఫోన్ రింగ్ అవటం ఆగిపోయింది. సరేలే, అవసరం ఉంటే వాళ్లే మళ్ళీ చేస్తారనుకుని గార్డెన్లోకి వెళ్ళి వెళ్ళబోయింది. హాల్ దాటుతుండగా ఫోన్ మళ్ళీ రింగ్ అవటం మొదలుపెట్టింది. రక్ష వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకుంది. హలో అని నెమ్మదిగా అంది రక్ష. అవతల కొంటం హలో, ఇది ఫలానా నంబరేనా అని అడిగింది. ఎస్ అంది స్టైల్గా రక్ష. ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగింది అవతలి కంఠస్వరం. రక్షకి ఒళ్ళు మండిపోయింది. అందుకే గేరగా చూస్తూ, ఫోన్ చేసింది మీరు, సో ముందు మీరెవరో చెప్పండి, ఆ తర్వాత నేనెవరో చెప్తాను అంది. అసలు మీరెవరు మాట్లాడుతున్నారు, ముందు చెప్పండి అంది అవతలి కంఠస్వరం కోపంగా. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అని ఫోన్ ఠపీమని పెట్టేసింది రక్ష విసురుగా. రక్ష ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి మళ్ళా ఫోన్ రింగ్ అయింది. అప్పా అనుకుంటూ నడుం మీద చేతులు ఆనించుకుంది. ఒక్క క్షణం అలాగే నిలబడింది. ఇక తప్పదు అన్నట్లు రక్ష విసురుగా ఫోన్ ఎత్తింది. అవతలి కంఠం హలో అంది గట్టిగా. రాంగ్ నెంబర్ అని పెట్టేసింది రక్ష. ఫోన్ పెట్టేసి అక్కడ 2 నిమిషాలు నుంచున్నా మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వలేదు. రక్ష నవ్వుకుంటూ గార్డెన్లోకి వెళుతూ అనుకుంది, పాపం ఆవిడ ఎవరో తెగ బాధపడిపోతుంది. తనే ముందు కంఠం విని రాంగ్ నెంబర్ అని పెట్టేసింది అని నవ్వుకుంది మనసులో గర్వంగా. రక్ష గార్డెన్లో కూర్చుని అనుకోసాగింది, అప్పా చాలామందికి ఈ ఫోన్లో మాట్లాడటం రాదు. ఫోన్ చేసుకుని వాళ్ళకి కావలసిన వాళ్ళ గురించి అడగరు, మీరెవరు మాట్లాడుతున్నారంటారు. కొంతమంది ఫోన్లో మాట్లాడటమే కేర్లెస్గా ఇతరుల వాళ్ళు సర్వెంట్ మాట్లాడుతున్నట్టు ఎంతో వణుకుతూ మాట్లాడతారు. అలా అని ఫోన్లో మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నవ్వుకోసాగింది. అంతలోకి ఇంటి ముందు కారు ఆగగానే, ఏమిటి అన్నయ్య ఇంత తొందరగా వచ్చాడు అనుకుంటూ గబగబా వెళ్ళింది అతనికి ఎదురు. హాయ్ అన్నయ్య, ఏమిటి ఈరోజు ఇంత తొందరగా వచ్చావు అంది ఆశ్చర్యం నటిస్తూ. లోపలికి చూస్తున్న సుందర్ గబుక్కుని వెనక్కి తిరిగి గార్డెన్లోకి వస్తున్న చెల్లెల్ని చూసి, లేదమ్మా ఈరోజు మీటింగ్ ఉంది, అందుకే కొంచెం తొందరగా వచ్చేసాను, స్నానం చేసి వెళ్దామని అన్నాడు సుందర్ నవ్వుతూ. అప్పా ఎప్పుడూ మీటింగ్లు బిజినెస్లు, అంతేగాని చెల్లెలు పాపం ఒక్కరితే ఉంటుందే, ఒక్క సినిమాకి తీసుకెళ్దాం లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్దాం అని లేదు, ఎప్పుడూ నువ్వు నీ ఆఫీసు నీ మీటింగ్లు నీ బిజినెస్లు అంది కోపంగా రక్ష. కోపంగా అంటున్న చెల్లెలి వైపు చిరునవ్వు నవ్వి తల మీద చెయ్యి వేసి, సారీ రక్ష నాకు కుదరలేదు, రేపు తప్పకుండా మూవీకి తీసుకెళ్తాను సరేనా అన్నాడు సుందర్ చెల్లెని ప్రతిమాలినట్టుగా. ఆ అది అలా అనాలి అన్నయ్య ఎంత మంచివాడు అంది రక్ష సంతోషంతో పొంగిపోతూ. నిన్ను సినిమాకి తీసుకెళ్తే మంచి అవునా లేకపోతే కాదు అన్నాడు రక్ష ముక్కుపట్టి ఊపుతూ. అక్కడ సోఫాలో కూర్చుంటూ, అమ్మా రక్ష కొంచెం స్ట్రాంగ్ టీ తీసుకురా అన్నాడు సుందర్. అలాగే అన్నయ్య ఇప్పుడే 5 నిమిషాల్లో చేయించి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది రక్ష. రక్ష సర్వెంట్ చేత టీ ట్రేతో పట్టించుకుని వచ్చి సుందర్కి తన పాట్లో నుంచి డికాషన్ వంపుతూ టీ కలపసాగింది. ఆ కలపటంలో కూడా ఉయ్యారం తొంగి చూస్తోంది. రక్ష ఎవరైనా ఫోన్ చేశారా నా కోసం అని అడిగాడు సుందర్ మామూలుగా. ఆ వచ్చింది ఒక ఫోన్ అంది రక్ష సీరియస్గా. అలా చూశాడు ఫోనా అన్నట్లు స్పూన్తో కప్పులో పంచదార కలుపుతూ చెప్పింది. ఎవరు అడిగాడు సుందర్. ఎవరో రాంగ్ నెంబర్ అని గట్టిగా నవ్వేసింది. యూ సిల్లీ, ఇంకెవరైనా నా కోసం ఫోన్ చేశారేమో అనుకున్నాను అని అన్నాడు సుందర్ తాను నవ్వేస్తూ. టిఫిన్ చేస్తూ అడిగింది రక్ష సుందర్ని, నువ్వు 8 గంటలకు వస్తావన్నయ్యా అని. ఆ మర్చిపోయాను చెప్పటం, ఈరోజు మీటింగ్ అయిన తర్వాత డిన్నర్ ఉంది సో ఆలస్యం అవ్వచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా బుద్ధిగా భోజనం చేసి టీవీలో ప్రోగ్రాం చూడు, అంతగా బోర్ కొడితే డ్రైవర్ చేత క్యాసెట్స్ ఏమైనా కొత్తవి కావాలంటే పంపిస్తాను వేసుకో, మరీ ఆలస్యంగా నిద్రపోకు, నా కోసం ఎదురు చూడకు అని అన్నాడు సుందర్ కుక్క తిప్పుకోకుండా. రక్ష సీరియస్గా తలదించుకుని వినసాగింది అన్నగారి మాటలు, కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. రక్ష ముఖం చూసిన సుందర్, ఏమ్మా రక్ష కోపం వచ్చిందా, మరేం చేయను చెప్పు అన్నాడు. నెమ్మదిగా తర్వాత అన్నాడు, నేను తప్పకుండా సినిమాకి తీసుకెళ్తానుగా సరేనా అన్నాడు పుచ్చగింపుగా. సరే అన్నట్లు తల ఊపింది రక్ష అయిష్టంగా. అమ్మయ్యా అని చిన్నగా నిట్టూర్చి స్నానం చేయడానికి వెళ్ళాడు సుందర్. రక్ష ఉదయం తొందరగా లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని తయారైంది. రక్ష సుందర్ ఆ రోజు ప్రొద్దున్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని. సుందర్ అన్నాడు, ఈరోజు సాయంకాలం రెడీగా ఉండు మూవీకి వెళ్దాం సరేనా.
రక్ష తల ఎత్తి అన్నగారి వైపు చూసి, షూర్గా వెళదాము అంటే చెప్పు, లేకపోతే లేదు. నేను తయారయ్యి ఉండడం నువ్వు రాకూడదు రాకపోవడం అంది తీర్కంగా అంది తీర్కం తీస్తూ. లేదు లేదు, ఈరోజు ఏ పని ఉన్నా నీకోసం వచ్చేస్తాను సరేనా అన్నాడు సుందర్ నమ్మకంగా. సరే అయితే ఎన్ని గంటలకి రెడీగా ఉండను అంది రక్ష. 5:30 to 6 వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని మేడ మీదకి వెళ్ళిపోయాడు సుందర్. రక్ష టిఫిన్ పూర్తి చేసి హాల్లో సోఫాలో కూర్చుని ఆ రోజు పేపర్ చూస్తోంది. ఫోన్ రింగ్ అవసాగింది. రక్ష పేపర్ చదువుతూ వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగింది అవతలి కంఠం. నిన్న ఫోన్లో మాట్లాడిన గొంతుకే. హలో, మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అంది రక్ష లోపల ఒళ్ళు మండుతున్నా. ముందు మీరెవరు అసలు మాట్లాడుతుంది అంది అధికారికంగా ఆ కంఠస్వరం. ఒళ్ళు మండిపోయింది. ఎదురుగా ఉంటే పీక నులిపించి అంపేద్దును. ఇది ఎవరు తన ఇంట్లో తను మాట్లాడుతుంటే నువ్వెవరని అడుగుతుంది? అసలు మేనర్స్ లేదు. ఏదో దీనికి ఇంట్లో సర్వాధికారాలు ఉన్నట్లు మాట్లాడుతుంది అనుకుంది రక్ష. మళ్ళీ అదే ప్రశ్న ఫోన్లో వినిపించడంతో రక్ష కోపంగా అంది, నేను ఇంటి యజమానురాలిని, సో నీకెవరు కావాలో చెప్పు, లేకపోతే నోరు మూసుకుని ఊరుకో. నిన్నటి నుంచి ఒకటే వెధవగోళ అంది రక్ష కోపంగా. ఏమిటి? నాది వెధవగోళ అంది అవతల కంఠం. అంతకంటే ఎక్కువే. నోరు మూసుకుని ఫోన్ పెట్టేయి, లేకపోతే మర్యాద దక్కదు. ఇంకెప్పుడు నా ఇంటికి ఫోన్ చేయకు, అండర్స్టాండ్ అని విసురుగా రిసీవర్ ఫోన్ మీద పెట్టేసింది. మేడ మీద నుండి దిగి వస్తున్న సుందర్, ఎవరమ్మా ఫోన్లో ఎవరితో అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని అడిగాడు శాంతంగా. ఆ ఎవరో అమ్మాయి, నువ్వెవరు నువ్వెవరు అంటుందే కానీ తనకు అసలు ఎవరు కావాలో చెప్పదు. నిన్నటి నుంచి ఒకటే గోల, అందుకే సూపర్గా తిట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పెట్టేశాను అంది రక్ష గొప్పగా. సుందర్ విని ఏమీ మాట్లాడకుండా, వస్తాను రక్ష, సాయంకాలం రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంకాలం 5:30 లైట్ వైలెట్ కలర్ శారీ, దానికి మ్యాచ్ అయిన బ్లౌజ్ వేసుకుని ముస్తాబైంది. సిల్వర్ సెట్టు పెట్టుకుని రెడీగా తయారయ్యి లాన్లో కూర్చుంది. అన్నగారి కోసం వెయిట్ చేయసాగింది. 5:30 to 6:30 అయినా సుందర్ రాలేదు. అన్నయ్య ఎప్పుడూ ఇంతే, సరిగ్గా టైముకు వచ్చి పదా పదా అని కంగారు పెట్టేస్తాడు అని విసుక్కుంది. 6:30 అవుతుంటే లోపలికొచ్చి ఏదో వీడియో క్యాసెట్ వేసుకుని కూర్చుంది. కాసేపటికి వాచి చూసేసరికి 7:30. ఇంకా అన్నయ్య వచ్చినా వెళ్ళకూడదని నిశ్చయించుకుని సినిమా చూస్తూ కూర్చుంది వీడియోలో. రక్షకి మనసులో చాలా కోపంగా ఉంది. తనకు వీలైతేనే వెళదామని కూడా అంది. అయినా ఈరోజు ఫ్రీయే, వెళదాం వెళదామని అన్నాడు. తీరా రెడీగా తయారై ఉంటే అసలు రానేలేదు సరికదా, ఒక ఫోను కూడా కొట్టలేదు అని రక్షకి కోపం. అసలు అన్నయ్యతో అసలు మాట్లాడకూడదు అని అనుకుంది. వంటవాడు 2 వచ్చి పిలిచినా వాడిని కసిరి, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపో అంది రక్ష. బట్టలు కూడా మార్చుకోకుండా సుందర్ కోసం వెయిట్ చేయసాగింది. సరిగ్గా 11:30 కారు ఆగింది పోర్టికోలో. రక్ష వెళ్ళి తలుపులు తీసింది. సుందర్ మెట్లెక్కుతూ కొద్దిగా తూలుతూ రాసాగాడు. అతనికి అడుగులు సరిగా పట్టం లేదు. రక్ష అనుమానంగా సుందర్ వైపు చూడసాగింది. అన్నయ్య త్రాగాడా అన్నట్టున్నాయి ఆమె చూపులు. నెమ్మదిగా లోపలికి రాసాగాడు. రక్షని గుమ్మంలో చూసి కొంచెం గతుక్కుమన్నాడు సుందర్. ఎలాగో తమాయించుకుని, ఏమ్మా ఇంకా పడుకోలేదా అని అడిగాడు కొద్దిగా దగ్గరకొచ్చి. ఆ వాసన భరించలేక దూరంగా వెళ్ళిపోయింది రక్ష ముక్కు చిట్లిస్తూ. అంతలోకి వంటవాడు వచ్చి, అమ్మగారు భోజనం చేయలేదండి, ఇద్దరికీ వడ్డించమంటారా అని అడిగాడు. అదేమిటి రక్ష, ఇంకా భోజనం చేయలేదా అంటూ దగ్గరికి రాబోయేసరికి రక్ష గబగబా మేడమిట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోయి లోపల గడియ వేసుకుని లైట్ ఆర్పి అలాగే మంచం మీద పడిపోయింది. సుందర్ వచ్చి ఒక 10 పిలిచి పిలిచి వెళ్ళిపోయాడు. రక్షకి సుందర్ని ఆ పరిస్థితిలో చూసేసరికి ఏడుపొచ్చింది. సినిమాకు తీసుకెళ్లలేదనే కోపం కంటే తాగి వచ్చాడు అనే బాధ ఎక్కువగా ఉండి రక్షకి అలా ఏడుస్తూనే నిద్రపోయింది. ప్రొద్దున్న రక్ష లేచి స్నానం చేసి లోపల గదిలోనే కూర్చుంది. కానీ బయటికి రాలేదు, తలుపు తీయలేదు. సుందర్ 9:00 వరకు చూసి వెళ్ళి తలుపు తట్టాడు. కానీ రక్ష ఎంతకీ తలుపు తీయలేదు. ఆమెకు బాగా కోపం వచ్చిందని తెలిసిపోయింది. సరిగ్గా సుందర్ 15 తలుపు కొట్టేసరికి వచ్చి తలుపు తీసింది. రక్ష తలుపు తీయగానే సుందర్ వెళ్ళి చటుకుని చెల్లెలు చేయి పట్టుకుని, సారీ రక్ష, నన్నేదో పార్టీకి వెళ్ళవలసి వచ్చింది, అందుకని సినిమాకి తీసుకెళ్లలేదు, ఈరోజు తప్పకుండా తీసుకెళ్తాను అని బ్రతిమాలాడు సుందర్. రక్ష విసురుగా అన్నగారి చెయ్యి తోసేసి, సినిమా కోసం ఏడుస్తున్నాను అనుకున్నావా, రాత్రి నిన్ను ఆ స్థితిలో చూసి నందుకు ఏడుస్తున్నాను అంది. వెంటనే గట్టిగా ఏడ్చేసింది దుఃఖం ఆపుకోలేక. సుందర్ రక్ష చెయ్యి వెంటనే వదిలేసి దూరంగా వెళ్ళి తలదించుకుని నిల్చున్నాడు. ఏం మాట్లాడలేక, నువ్వు రాత్రి ఏ స్థితిలో వచ్చావో తెలుసా, మన ఇంట్లో నౌకర్ల ముందు ఎంత అవమానం నువ్వు ఆలోచించావా,
నేను నిన్న రాత్రి అంతా ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు అని గట్టిగా ఏడుస్తూనే మంచం మీద పడిపోయింది. సుందర్ గబగబా చెల్లిని లేవదీసి, రక్ష ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది, ఐఎమ్ వెరీ సారీ. అసలు మాకు పార్టీలు అవి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, అలాంటప్పుడు నలుగురితోనూ నేను కూడా కంపెనీ కోసం తీసుకోలేకపోతే బాగుండదు అందుకని అని ఇంకా సుందర్ వాక్యాలు పూర్తి చేయకుండానే రక్ష అంది, కంపెనీ కోసం అంతలా తాగేయాలా అని. అది కాదు రక్ష, నీకు తెలియదు, పార్టీలో మాట్లాడుతూ తాగుతుంటే ఎంత తాగుతున్నామో తెలియదు, అయినా ఇదిగో చాలా చాలా సారీ, ఇంకెప్పుడు ఎక్కువగా తాగను సరేనా అని రక్ష చేతిలో చేయి వేశాడు. రక్ష కన్నీళ్లు తుడుచుకుంటూ అంది, నేను నిన్న రాత్రి ఎంత భయపడ్డానో అంతకు రెట్టింపు బాధపడ్డాను అని అంది నెమ్మదిగా బాధపడుతూనే. అవును నిన్న నా గురించి భోజనం కూడా చేయలేదు కదూ, పద కిందకెళ్ళి కాఫీ తాగుదాం, నేను ఎప్పుడూ పొద్దున్న లేచిన తర్వాత కాఫీ తాగకుండా ఉండలేను అని రక్ష భుజం మీద చెయ్యి వేసి కిందకి తీసుకెళ్లాడు. ఇద్దరు కాఫీ టిఫిన్ తింటున్నంతసేపు సుందర ఆఫీస్ విషయాలేవో చెప్పి రక్షను నవ్వించి ఆఖరికి ఎలాగోలాగా మూడ్లోకి తీసుకొచ్చి అడిగాడు, ఈరోజు లంచ్ డిన్నరు అన్నీ బయట తిందాం సరేనా అన్నాడు రక్ష ముఖంలోకి చూస్తూ. అలా అయినా చెల్లెలు మనసు శాంతిస్తుంది అన్నట్లు, మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది రక్ష అన్నగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. వెళ్ళటం లేదు, ఈరోజు లీవ్ పెట్టేస్తున్నాను, నిన్ను నేను సినిమాకి తీసుకెళ్ళినందుకు నాకు పనిష్మెంట్, ఈరోజు ఆఫీస్ మానేటో అన్నాడు. బాగుంది, నిన్న ఆఫీస్ మానేయమన్నానా అంది రక్ష నవ్వుతూ. ఆమె మనసు తేలిగ్గా ఉంది, నువ్వు చెప్పలేదనుకో బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ లైక్ దట్, సో నువ్వు తొందరగా తయారయ్యి రావాలి మరి అన్నాడు సుందర్. అలాగే ఒక్క పావు గంటలో తయారీ వస్తాను అని మేడ మీదకి వెళ్ళింది రక్ష. అమ్మయ్యా అని అనుకుని చెల్లెల గురించి ఆలోచించసాగాడు. తాను కొంచెం తాగి వస్తేనే అంత గొడవ చేసింది, ఎక్కువగా తాగొచ్చినప్పుడు చూసిందంటే ఇంకా గొడవ పెడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు అతను. సుందర్ ఆలోచిస్తుండగానే రక్ష తయారై వచ్చేసింది. రక్ష రాగానే డ్రైవర్ నుండి పొమ్మని తాళాలు తను తీసుకున్నాడు సుందర్. కారు డోర్ తెరిచి పట్టుకుని చెల్లెలు కూర్చున్నాక డోర్ వేసేసరికి హాల్లో ఫోన్ రింగ్ అవసాగింది. అక్కడే నుంచున్న నౌకర్ని తను బయటికి వెళ్ళాడని చెప్పమని చెప్పి తను కూడా నౌకరు వెనకాల వెళ్ళి నుంచున్నాడు. నౌకర్ చెప్తున్నాడు, లేదండి సుందర్ బాబు గారు రక్షమ్మ గారు బయటికి వెళ్ళారండి, మళ్ళీ రాత్రికి వస్తారండి. ఏమిటండి రాత్రికి కానీ రారండి అని ఫోన్ పెట్టేశాడు. సుందర్ అడిగాడు, ఎవరు ఆఫీస్ నుంచా అని. లేదండి ఎవరో అమ్మగారు మీకోసం ఫోన్ చేశారండి మామూలుగా చెప్పాడు. అమ్మగారా అని సుందర్ ఆలోచిస్తుండగా బయట కారులోంచి రక్ష గట్టిగా హారన్ కొట్టింది. సుందర్ పరిగెత్తుకుని బయటికి వెళ్ళాడు. అన్నయ్య దిగిపోనా అంది రక్ష నవ్వుతూ. ఎందుకు వచ్చేశాను కదా అన్నాడు సుందర్ నవ్వి. ఆహా నీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందేమో, సో ప్రోగ్రాం క్యాన్సిల్ ఏమో అనుకున్నాను. ఏమీ కాదు, ఏ ఫోన్ కాల్ వచ్చినా వెళ్ళను సరేనా అని నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. ముందు ఊరికే ఊరంతా తిప్పి మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు. అక్కడ లంచ్ తీసుకుని కాసేపు తిరిగి ఇంటికి వచ్చారు. సాయంకాలం మళ్ళీ 4 గంటలకు తయారయ్యి షాపింగ్కి వెళ్ళారు. రక్షకి 4-5 చీరలు తీసుకున్నాడు సుందర్. అక్కడి నుంచి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాక సినిమాకి వెళ్ళారు. సినిమా అయిపోయిన తర్వాత 5-స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకెళ్లాడు. రక్ష సుందర్ ఇంటికి వచ్చేసరికి సరిగ్గా 12 అయింది. ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకుని పాడుకున్నారు. రక్షకు ఆనందంగా హాయిగా అనిపించసాగింది. ఆ రోజు అన్న చెల్లెళ్ళు ఇద్దరూ ఫంక్షన్కి వెళ్లాలనుకున్నారు. రక్ష మేడ మీద తన గదిలోకి వచ్చి జడ విప్పుకుని తల చిక్కు తీసుకోసాగింది. అంతలోకి నౌకర్ వచ్చి ఫోన్ వచ్చింది అని చెప్పగానే క్రిందికి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. హలో రక్ష హియర్ అంది. రక్ష నేను సుందర్ని తయారవుతున్నావా, నేను 1 అరగంటలో ఇంటికి వస్తాను అని అన్నాడు. తయారవుతున్నాను అన్నయ్య, నువ్వు రాగానే బయలుదేరిపోవటమే అని ఫోన్ పెట్టేసింది. 5:30 కల్లా సుందర్ వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి వస్తూ రక్ష తలుపు తట్టాడు. కమిన్ అన్నయ్యా అని తలుపు తీసి అద్దం ముందుకు వెళ్ళి కూర్చుని అద్దంలోంచి సుందర్ని అడిగింది, ఎలా ఉందన్నయ్యా, బాగుందా నా డ్రెస్ అని. వండర్ఫుల్ అన్నాడు చెల్లెలి వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. రక్ష నెమలికంఠం రంగు పట్టు చీర, అదే కలర్ బ్లౌజు, చీరకి సన్నని రిబ్బన్, అంచు జరీ చీర అంతా చిన్న జరీ పూట, బ్లౌజ్ కూడా అలాగే పుటా చేతులకి జరీ అంచు, జడ పెద్దగా వేసుకుని కిందన పట్టు కుచ్చులు, చీర కలర్వి పెట్టుకుంది, చెవులకు బంగారు లోలకులు, అలాంటిదే లాకెట్తో 4 వరుసల చేయిను, నడుముకి వడ్డాణం లాంటిది 4 సన్నని గొలుసుల చేయిను పెట్టుకుంది, చేతులకి బంగారు గాజులు, మ్యాచింగ్ గాజులు వేసుకుంది. రక్ష అసలే తెల్లగా ఉంటుందేమో,
ఆ రంగు బాగా నప్పింది. రక్ష అసలే అందంగా ఉంటుంది, సో ఇంకా అందంగా ఉంది. ఆ వస్తువులన్నీ పెట్టుకుంటే, పద అన్నయ్య, ఐఎమ్ రెడీ అంది. పదమ్మా అని ఇద్దరూ బయటకు వచ్చారు. ఇద్దరూ కారులో బయలుదేరారు. అన్నయ్య, మరి ఏదైనా గిఫ్ట్ కొన్నావా నీ ఫ్రెండ్కి అని అడిగింది రక్ష కారులో కూర్చున్నాక. కొన్నాను, బ్యాక్ సీట్లో ఉంది అని అన్నాడు సుందర్. ఒక ఖరీదైన హోటల్లో అరుదు సుందర్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్, అందుకే రక్షను కూడా పార్టీకి తీసుకెళ్లాడు. సుందర్ కారు ముందుకు వెళ్ళగానే చాలామంది సుందర్ చుట్టుముట్టి, హలో సుందర్, యు ఆర్ టూ లేట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని అన్నారు. అందరూ సుందర్ వెనుక నుంచున్న రక్ష వైపు చూశారు. రక్షని వాళ్ళందరికీ పరిచయం చేశాడు. అందరూ రక్షని చూసి, వెరీ గుడ్, యువర్ సిస్టర్ ఈజ్ రియల్లీ స్వీట్ అని అన్నారు. రక్ష చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు సుందర్. పెళ్ళికొడుకు సుందర్ని చూడగానే రెండడుగులు ముందుకొచ్చి కౌగిలించుకున్నాడు. సుందర్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి తను తెచ్చిన గిఫ్ట్ తీసి ఫ్రెండ్ చేతిలో పెట్టాడు. తర్వాత పెళ్లి కూతురిని ఇంట్రడ్యూస్ చేశాడు. చిన్నగా ముందుకు వంగి నమస్తే చేస్తూ పెళ్లి కూతురు వెనకాతలు నిల్చున్న అమ్మాయిని చూసి మనసులో అనుకున్నాడు సుందర్, అప్పా చాలా అందంగా ఉంది, ఎవరి అమ్మాయి అని. అంతలోకి వెంటనే చూపులు తిప్పి రక్షని ముందుకు లాగి పెళ్లికొడుకు ఇంట్రడ్యూస్ చేశాడు, రక్ష మై ఓన్లీ సిస్టర్ అని. రక్ష అందంగా రెండు చేతులు జోడించి నమస్తే చేసింది. వెరీ బ్యూటిఫుల్, పేరుకు తగ్గ అందం, అందానికి తగ్గ పేరు కదూ అంటూ భార్య వైపు చూశాడు. అవును అన్నట్లు తల ఊపింది చిన్నగా నవ్వుతూ పెళ్లి కూతురు. సుందర్ ఫ్రెండు అన్నాడు, ఓ రక్ష గారు, మీకు ఇక్కడ ఎవరూ తెలియదు కదూ అని అక్కడ మాట్లాడుకుంటున్న నలుగురు అమ్మాయిలను పిలిచి, షీఈస్ రక్ష, సుందర్ సిస్టర్, వీళ్ళంతా నా కజిన్స్, మీరు వాళ్ళతో వెళ్ళండి అన్నాడు. రక్ష అటు వెళ్ళింది. వాళ్ళంతా రక్ష చేపట్టుకుని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడసాగారు. సుందర్ పెళ్ళికొడుకుతో మాట్లాడుతూ ఒక్కొక్కసారి పెళ్లి కూతురు వెనకాతల నుంచున్న అమ్మాయి వైపు చూడసాగాడు పరీక్షగా. ఇందులో అమ్మాయిని ఎవరో వచ్చి, మీనా పిన్ని పిలుస్తోంది వెళ్ళు అని అన్నారు. ఓహో, ఈ అమ్మాయి పేరు మీనా అన్నమాట, వెరీ గుడ్, చాలా బాగుంది అనుకున్నాడు మనసులో. సుందర్ని ఫ్రెండ్ తట్టడంతో ఏమిటి అన్నట్లు చూశాడు. అటు చూడరా, మీ రక్ష చుట్టూ ఎలా మూగారు ఎలా మూగారో, మా వాళ్ళంతా కొంప తీసి ఏ సినీ యాక్టరో అనుకోవటం లేదు కదా అన్నాడు. సుందర్ నవ్వుతూ చూశాడు. రక్ష చుట్టూ ఒక 10 మంది ఆడవాళ్ళు చేరి రక్షను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. రక్ష ఏదో సమాధానం చెప్తూ అన్నగారు వైపు చూసింది. సుందర్ని నవ్వుతూ చేయూపాడు. రక్ష కూడా చిన్నగా నవ్వింది. ఒక అరగంట తర్వాత అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అని చూసేసరికి సుందర్ ఎవరో 3 అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ కూర్చోబోతుండగా సుందర్ చెల్లెని పిలిచాడు. రక్ష సుందర్ దగ్గరికి వచ్చింది. అంతలో పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షను చూసి, యునో ఈస్ దిస్ ఏంజల్ అవర్ సుందర్ సిస్టర్ అని రక్ష వైపు తిరిగి, యు ఆర్ రియల్లీ లైక్ అన్ ఏంజల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ కమింగ్ టు ద పార్టీ అని అన్నాడు సంతోషంగా. రక్ష నవ్వి ఊరుకుంది. సుందర్ వచ్చి ఓకే దెన్ సీ యూ అని ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ అమ్మాయిల వైపు చూడకుండా రక్ష భుజం మీద చెయ్యి వేసి ఫ్రెండ్ మిస్సెస్ దగ్గరికి వెళ్ళి వస్తామండి అని చెప్పి ఒక్కసారి ఇటు అటు తిరుగుతున్న మీనాను చూసి బయటికి వెళ్ళిపోయాడు రక్షతో కలిసి. ఇంటికి వచ్చేసిన సుందర్ మనసంతా మీనా చుట్టే తిరుగుతోంది. ఎంత చక్కని అమ్మాయి, ఎంత అందంగా ఉంది, ఆమెను ఒక్కసారి కుండలికి అదుపుకుంటే, ఆలోచనలతో గడిపేశాడు ఆ రాత్రి అంతా. ఎవరు అమ్మాయి, తండ్రి ఎవరు ఆలోచించసాగాడు. అందమైన అమ్మాయి అతని కళ్ళల్లో పడిందో ఆమె అతని స్వంతం అయ్యే వరకు అతను నిద్రపోడు. సుందర్ మనస్తత్వం అది. రక్షకు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి వస్తోంది కారులో. ఒక్కరితే ఉంది. డ్రైవర్ పెట్రోల్ అయిపో వస్తుందని పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపాడు. సీటుకు చేరపడి ఆలోచిస్తోంది తను. సురేంద్ర వెళ్ళి 15 రోజులైంది, ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఎందుచేత, అతని కోపం వచ్చిందా లేక తనను ఉడికించడానికా, ఎందుకు రాయలేదు? అన్నయ్య తొందరలో పెళ్లి జరిపించేస్తాను అంటున్నాడు. రక్ష పెదవుల మీద చిరునవ్వు కదిలింది. అన్నయ్య హైదరాబాద్ వెళ్తాను వీలు చూసుకుని అని అంటున్నాడు. బహుశా 2 రోజుల్లో బయలుదేరతాడేమో. రక్ష సురేంద్ర గురించే ఆలోచిస్తోంది. డ్రైవర్ పెట్రోల్ పోయిస్తున్నాడు. వెనక నుండి మరో కారు హారన్ వినిపించింది. డ్రైవర్ పెట్రోల్ పోయించడం పూర్తి చేసి కారు అటు తిప్పాడు టైర్లకి గాలి కొట్టించడం కోసం. విసుక్కుంది రక్ష. ఈ డ్రైవర్కి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, కారు బయలుదేరేటప్పుడు ఇవన్నీ చూసుకోడు, ఇంటికి వచ్చేస్తుంటే గంట ఆపుతాడు. రక్షకి ఒళ్ళు మండిపోతోంది. కారు ఇటు తిప్పడంతో పెట్రోల్ పోయించుకుంటున్న మరో కారు ఎదురుపడింది. ఆ కారు చాలా పెద్దది, ఫారిన్ కార్. అంత అందమైన కారులో ఎలాంటి వాళ్ళు కూర్చున్నారబ్బా అన్నట్లు ఆ కారులోకి తొంగి చూసింది. కారులో ఒకే ఒక అతను వెనక సీట్లో కూర్చున్నాడు. అతను అప్పుడే ఇటు చూశాడు. ఫుల్ సూట్లో కళ్ళకి గాగుల్స్తో ఉన్నాడు. మనిషి చాలా తెల్లగా
చాలా అందంగా ఉన్నాడు. ఉంగరాల చుట్టూ పైకి ఎగదువ్వాడు. కొంచెం పెద్దగా కనిపించే నల్లని మీసాలు. చాలా దర్జాగా ఉన్నాడు. ఇతను తెలుగువాడా లేక నార్త్ ఇండియనా అనుకుంది. అతను కుతూహలంగా చూశాడు. తెల్లగా సన్నగా నాజూక్గా కూర్చుని ఉంది. చెంపకు చారడేసి కళ్ళు. అందమైన పెదవులకి లిప్స్టిక్ వేసుకుందేమో పెదవులు అందంగా ముద్దుగా కనిపించాయి. బొమ్మలా ఉన్న అమ్మాయి పేరేమిటి అనుకోకుండా ఉండలేకపోయాడు. ఇంత అందంగా ఉన్న అతని పేరేమిటి అనుకోకుండా ఉండలేకపోయింది.